ఫార్టీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ నమస్కారం మన భారతదేశంలో వివాహ వివాహ వ్యవస్థ గురించి చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళు చేయాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలని చాలా లెక్కలు చూస్తూ ఉంటారు జాతకాలు దగ్గర నుంచి మొదలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పెళ్లి చేస్తారు కానీ పెళ్లి చేయాలంటే అత్యంత ముఖ్యమైనది మూర్త బలం అంటారు అలాగే జాతకాలు కలసాయా లేదా అంటారు వీటిపైన ఎన్నో అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కూడా ఈ జాతకాల విషయంలో అందరూ కూడా తప్పులు చేస్తూ ఉన్నారు అయితే శాస్త్రీయతని జోడించి ఈ జ్యోతిష్యం చెప్పడం వల్ల మాత్రమే వివాహ బంధాలు గట్టిగా బలంగా ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు ఉంచబోతున్నాం ఈ విషయంపైన మనతో మాట్లాడడానికి అమరావ్ కశ్యప్ ఉన్నారు పంచముఖి ఆస్ట్రాలజీ అడ్వైజర్ సార్ నమస్తే నమస్తే మీరు చెప్తున్న దగ్గర నుంచి మాకు వస్తున్న కామెంట్స్ కానీ అవన్నీ కూడా ఎన్ని రకాలుగా చెప్తున్నారండి వివాహ వ్యవస్థే అత్యంత కీలకమైంది సో ఈ వివాహ వ్యవస్థలో ఎన్నో సందేహాలు ఉన్నాయి మాకు సో సందేహాలు తీర్చగలరా అని అడుగుతూ ఉన్నారు నా డౌట్స్ కూడా కొన్ని ఉన్నాయి సార్ బేసిక్గా ఏదైనా కూడా ఒక పెళ్లి జరగాలి అంటే ముహూర్తాలు గ్రహాలు బలాలు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున చాలా చూస్తారు చూసి ముహూర్తాలు పెడుతూ ఉంటారు కదా మీరేం చెప్తారు అంటే ఇప్పటివరకు జరిగిన పెళ్ళిళ్ళు కొన్ని లక్షల కోట్ల పెళ్ళిళ్ళు కూడా అలా జరిగినవి బట్ ఈ పెళ్ళిళ్ళ వ్యవస్థ పైన ఈ జాతకాలపైన మీ అభిప్రాయం ఏంటి అవి పాత తరంగా ఏదైతే కంటిన్యూగా కొనసాగిస్తూ ఉన్నారో అది ఎంతవరకు నమ్మచ్చు ఎంతవరకు నమ్మకూడదు వివాహ వ్యవస్థ అన్నది మన హిందూ ధర్మంలో ఒక ప్రధాన విషయం ఈ వేదకాలం నుంచి ఇది ఉన్న వ్యవస్థ ఇది ఈ వ్యవస్థలో వేదకాలంలో ఏం చేశారంటే ఎనిమిది రకాల వివాహాలు హనుమనులు ప్రతిపాదించారు అవి నాలుగు ధర్మ వివాహాలు నాలుగు అధర్మ వివాహాలు నాలుగు ఎనిమిది రకాల వివాహాలు మొత్తం క్రోడీకరించారనమాట అందులో ఒకటి ధర్మ వివాహాలు నాలుగు బ్రాహ్మీ వివాహం దైవ వివాహం ఆర్ష వివాహం ప్రాజాపత్యం ఈ నాలుగు ధర్మ వివాహాలు ఇంకో నాలుగు అధర్మ వివాహాలు ఉన్నాయి గాంధర్వ వివాహం రాక్షస్ వివాహం అసురి వివాహం పైశాచిక వివాహం ఈ నాలుగు అధర్మ వివాహాలు ఈ రకంగా ఎనిమిది రకాల వివాహాలని మునులప్పుడు రూపొందించారు ఇందులో బ్రాహ్మీ వివాహం అంటే ఏంటంటే ఒక అబ్బాయికి చదువు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ కాలంలో వేద విద్యలు అదే చదువుకునేవారు కదా ఆ సమయంలో అతనికి బ్రహ్మచర్యం అయిపోయింది ఇంక గృహస్థాశ్రమం స్వీకరించాలన్నప్పుడు ఆ వరుడి తండ్రే అబ్బాయి తండ్రి పెళ్లి కొడుకు తండ్రి అతనికి తగిన కన్య తగిన కన్య ఎక్కడుందని ఎత్తుక్కుని వాళ్ళ కోసం వెళ్ళి ఆ కన్యను తీసుకొచ్చి అతనికి పెళ్లి చేసుకునేవారు అది బ్రాహ్మ వివాహం రెండు దైవ వివాహం రెండవ దైవ వివాహం ఏంటంటే ఒక కన్య పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని వాళ్ళు చూసుకుని సగిన సంబంధం ఆ అమ్మాయికి చూసి చేయటం లేదంటే దేవుడికి పిలిచి పెళ్లి చేయటం ఇదివరకు కొన్ని విషయాలు ఏమన్నా మన వెంకటేశ్వర స్వామి చేసుకున్న వాళ్ళు కొందరు కృష్ణుని పెళ్లి చేసుకున్న కొందరు అనేవారు ఆ రకంగా దైవ వివాహాన్ని దైవుడికి ఇచ్చేయటం లేదా ఒక యజ్ఞాలు యాగాలు చేయించిన ఋత్విక్కులకి వాళ్ళకి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం లేదా ఒక గుళ్ళో పోజారికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయటం అలాగే చేసేవారు ఆ దైవ వివాహం మూడోది ఆర్ష వివాహం ఆర్ష వివాహం ఏంటంటే ఒక రకంగా అది కన్యాశుల్కం లాంటిది ఎవరైనా ఒక ఆయన వచ్చి ఒక అమ్మాయి ఒక కానీ ఒక ఇంట్లో ఉందంటే ఆ తల్లిదండ్రులకి కొన్ని ఇచ్చేవాడు ఒక ఆవు రెండు ఎద్దులు ఆవు దొడ అటువంటి ఇచ్చి అమ్మాయిని తను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళేవాడు అది ఆర్ష వివాహం నాలుగోది ప్రాజాపచ్యం ఇప్పుడు అన్ని అన్నిటికీ అందరికీ అనుభ అనుసరించేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది ప్రాజాపచ్యం ఈ ప్రాజాపత్యంలో ఏంటంటే అమ్మాయి తండ్రి వధువు తండ్రి అతనికి ఎక్కువ బాధ్యత ఉంది యుక్త వయసురాలైన తన కూతుర్ని ఎవరో ఒకడికి సమర్థుడికి మంచి యోగ్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం అతను అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మంచి వరుడు ఎక్కడున్నాడో వెతికి అతని స్థితిగతులు అన్నీ తెలుసుకుని ఆనుపాలన్నీ తెలుసుకుని ఈ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేసేవాడు ఈ ప్రాజాపత్యంలో ఇన్ని రకాల పూర్వాపరాలన్నీ విచారించుకునే సమయానికిలో వీటన్నిటినీ కోలంకాషంగా తెలియజెప్పేది జాతక శాస్త్రం కనుక అప్పుడు జాతకాలు చూసుకోవడం అనేది ప్రాజాపత్యంలో ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ నాలుగు ధర్మ వివాహాలు ఇంకా ఇంకో నాలుగు అధర్మ వివాహాలు ఉన్నాయి అధర్మ వివాహంలో ఫస్ట్ గాంధర్వ వివాహం గాంధర్ వివాహం అంటే ప్రేమ పెళ్ళిళ్ళు దీనికి మూలం శకుంతల దుష్యంతులు కదా ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు నువ్వెవరో గుర్తులేదు అన్నాడు ఉంగరం ఇచ్చారు అప్పటికి అది వచ్చింది అలాగే ప్రేమ వివాహాల్లో కూడా అనుకూలమైతే అన్నీ బాగుంటాయి ప్రతికూలమైతే నువ్వెవరో నాకు తెలియదు లేకపోతే నువ్వు ముందు ప్రపోజ్ చేస్తా నేను ప్రపోజ్ చేసి ఇలాంటివి వస్తాయి ఇప్పటికే నడుస్తుంది నెక్స్ట్ ఏంటి రాక్షస వివాహం రాక్షస వివాహం ఏంటంటే ఒక కుటుంబం ఇదివరకు ఏంటంటే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలోకి వెళ్ళే ఒక అమ్మాయిని వాళ్ళందరినీ ఓడించి ఆ అమ్మాయిని ఆయన తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అదే రుక్మిణి కళ్యాణం ఒక రహంగా అటువంటిది అంటారు రుక్మిణి దేవి నన్ను శ్రీకృష్ణుని రాక్షస వివాహంలో రీతిగానైనా వచ్చి నన్ను తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆమె శ్రీకృష్ణుని ప్రార్థించిందని భాగవతంలో చెప్తారు అదే రాక్షస వివాహం అక్కడ అమ్మాయి ఇష్టపడి వెళ్ళొచ్చు ఇష్టం లేకుండా వెళ్ళొచ్చు అట్లా అనమాట ఇంకా మూడవది వచ్చేసి అసురి వివాహం అసురి వివాహం ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది ఒక అమ్మాయి ఉంటుంది ఆ తల్లిదండ్రులు కొంచెం ఇబ్బందుల్లో ఉంటారు ఏదో బాకీలు పడి ఏదో చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అప్పులు ఇచ్చిన వారు బాకీలు ఇచ్చిన వారు ఎవరన్నా ఉంటే వాళ్ళు వీళ్ళని బెదిరించి నువ్వు నాకు ఇది ఇవ్వాలి కదా ఇవ్వలేవు కదా అందుకు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళి చేసాయి అని చెప్పి చేసేసుకోవటం అక్కడ అమ్మాయి పా పాత్ర ఉండదు ఇంకా ఆఖరిది పైసాచిక వాహం పైసాచిక ఉంటే దానిది ఘోరం ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి తనకి తన చేతిలో లేని పరిస్థితులు అంటే ఒక అమ్మాయి ఏదో పార్టీ కని పిలుస్తారు పిలిచి కూల్ డ్రింక్లు ఏదో మత్తు గెలిపిస్తారు అమ్మాయి మీద అత్యాచారం చేస్తారు చేసిన తర్వాత అత్యాచారం చేసి బయటకు వస్తే గొడవ పెడితే నేనే చేసుకుంటానంటాడు లేదా అత్యాచారం జరిగిపోయింది కానీ నువ్వే ఎలాగో చేసేసుకో అని చేపిస్తారు అట్లాగే ఎవరైనా చుట్టాలమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఆమె నిద్రిస్తున్నప్పుడు ఆమెకి ఆమెకి తెలియకుండా ఆమెను తెలియకుండా ఆమె మీద అత్యాచారం చేసి అనుభవించి తర్వాత ఈ గొడవ జరిగితే బయటకు వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటానంటాం చేసుకుంటాం అది పైశాచి వివాహం ఇప్పుడు ఇవన్నీ విరిదలు వేస్తున్నాయి అనమాట ఈ అన్నింటిలోకి క్రోడీకరించి చేసింది ప్రాజాపత్యం ఈ ప్రాజాపత్యంలో బాధ్యత ఎక్కువ అమ్మాయి తండ్రికి వధువు తండ్రికి ఉంటుంది అనమాట ఆయన తన కూతురు తెలుసుకుంటాడు ఎలా పెరిగింది ఎలా పెంచాడు అలాగా తన అమ్మాయికి ఎటువంటి వరుడు కావాలి ఆ వరుడు ఎవరు తనకన్నా గొప్పవాడై ఉండాలి తను అతని కాళ్ళు గడికి అన్యాదానం చేస్తాడు మనం ఒకళ్ళు కాళ్ళు పట్టుకున్నాం అంటే ఎవరు కాళ్ళు పట్టుకుంటాం మనకన్నా గొప్పవాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం అలాగే నన్ను తనకన్నా గొప్పవాడిని తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని అర్థం అనమాట ఆ రకంగా చేసే ప్రాజాపత్యం ఆ ప్రాజాపత్యంలో అన్ని అనుభవాలన్నీ తెలుసుకోవడం కోసం ఈ జాతక పరిశీలన వచ్చింది అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ ఏంటంటే సార్ పెళ్లి చేసే ముందు మనం అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూసేటప్పుడు గ్రహాలను చూస్తూ ఉంటారు అంటే అది ఎలా సార్ గ్రహాలని గుర్తించడం అంటే అది ఎలా అదే ఇప్పుడు ఈ ప్రాజాపత్యం వివాహంలోనే దీనికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది ప్రతి వారికి లగ్నం చెప్పాం కదా జన్మ లగ్నం ఉంటుంది కదా ఆ జన్మ లగ్నంలో ఏడవ స్థానం కడత్ర స్థానం అంటారు ఆ కళత్ర స్థానంలో మనకు వచ్చే భార్య కానీ భర్త కానీ ఎవరనేది అక్కడ తెలుస్తుంది అనమాట సప్తమ స్థానం కళత్ర స్థానం ఆ సప్తమ స్థానం అలాగే మన పార్ట్నర్స్ భాగస్వాములు జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు ఎవరైనా భాగస్వామి అని తెలియజేస్తుంది అలాగే ప్రతి లగ్నానికి సప్తమ స్థానం ఇంపార్టెంట్ ఆ సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంది ఎలాంటి గ్రహం ఉంది అది అనుకూలమా ప్రతికూలమా అనే దాన్ని బట్టి చూస్తారు అలాగే సహజంగా కళ్యాణకారకుడు అబ్బాయిలకైతే శుక్రుడు భార్యకారకుడు అమ్మాయిలకైతే కుజుడు భర్తకారకుడు వీళ్ళ ముగ్గురు వీళ్ళిద్దరి పొజిషన్ ఎట్లా ఉన్నది సహజ కళ్యాణ కారుకులు ఎలా ఉన్నారు ఆ సప్తమ స్థానం ఎలా ఉంది ఆ సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఆ సప్తమ స్థానం మీద ఎటువంటి గ్రహాలు చూస్తున్నాయి అనేదన్ని విషయాలన్నీ పరిశీలించి అప్పుడు అబ్బాయి తరపు అమ్మాయి తరపు గ్రహాల గతులు కూడా పరిశీలించి అప్పుడు వీళ్ళిద్దరికీ ఇద్దరు జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళిద్దరికీ కంపేటబిలిటీ ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేయగలరు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు అంటే ఇక్కడ కూడా కొంచెం తేడా ఉంటాయి కదా సార్ అంటే ఎట్లా చెప్తారంటే గ్రహాలు అనుకూలించాలి అనేది పక్కన పెడితే ఈ పాయింట్లు రావాలి లేకపోతే అంటే ఈ గుణాలు గుణాలు రావాలి ఇలా చాలా చూస్తారు సార్ ఎందుకంటే ఒక జాతకం చూసేటప్పుడు బేసిక్గా అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు ఉంటాయి కానీ రెండు కలవాలి అంటే మిగిలిన పాయింట్లు కలవాలి సో గుణాలు కలవాలి ఇవన్నీ చెప్తారు ఇవన్నీ వీటికి శాస్త్రీయత ఉంటుందా సార్ వర గుణమేళన చక్రం అంటారు దాన్ని ఓకే అది ఎనిమిది పాయింట్లు ఇచ్చారు అది ఏం చేశారు అది ఎలాంటిదంటే లాంటిది మన ఇంతకుముందు చెప్పుకున్న రాశిఫలాలు ఎలాగైతే జ ప్రజలందరినీ డీ జూ జూ జూజు అని కోడ్ పెట్టి ఒక్కొక్క నక్షత్రానికి అలాట్ చేసి ఎట్లాగైతే చేశారో ఆ రకంగా అందరికీ వ్యక్తిగత జా జాతకులు అందరి పరిశీలించి వేయలేరు కనుక వీడికి కొంతమంది కోసమైనా ఫిఫ్టీ పర్సెంట్ చేయడానికి చేసిన వ్యవస్థ అనమాట అందులో వర్ణకూటం వస్సుకూటం తారాకూటం గ్రహకూటం భక్టం అన్ని ఒక ఎనిమిది పాయింట్లు వచ్చినాయి అనమాట ఎనిమిది పాయింట్లకి మార్క్స్ ఇచ్చి అవి టోటల్ థర్టీ సిక్స్ అయితే అందులో ఎయిటీన్ వచ్చినా సరే చేయండి అనేది ఒక సిస్టమ్ అప్పుడేంటి అందరికీ కామన్గా అరేంజ్ చేసిన సిస్టమ్ అనమాట ఆ సిస్టమ్ ప్రకారం థర్టీ సిక్స్ పాయింట్స్ వచ్చినా విచ్ఛిన్నమైపోయిన పెళ్ళిళ్ళు ఉన్నాయి ఏమి ఆ మూడో నాలుగో కలిసినా శుభ్రంగా కాపురం చేసుకునే వాళ్ళు ఉన్నారు దానికి కారణం ఏంటంటే అసలు వాళ్ళ జాతకంలో ఉన్న యాక్చువల్ గ్రహాలు ఏంటి అవి ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి వారి కళత్ర స్నానాన్ని ఏ రకంగా అవి రక్షిస్తున్నాయి అనేది చూసుకోవాలన్నమాట అప్పుడు ఇప్పుడు అది చేసుకోవాలన్నమాట అది చూసుకుని దాని ప్రకారం చేసుకుంటే అప్పుడు ఆ జ ఆ కళ్యాణం అనేది వివాహం అనేది కొంతకాలం చిరకాలం జరుగుతుంది అంటే ఇప్పుడు గతం నుంచి కూడా మన ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మన కంటిన్యూ వివాహ వ్యవస్థతో ముడిపడే నడుస్తున్నాయి కదా సార్ అయితే ఇక్కడ అందరూ పర్టికులర్గా చాలామంది ఇదే ఆస్ట్రాలజర్స్ చాలామంది కూడా అన్ని ముహూర్తాలని గ్రహాలని అన్ని చూసి పెడుతూ ఉన్నారు బట్ ఇక్కడ డౌట్ ఏంటంటే అండి అన్ని పర్ఫెక్ట్గా కుదిరిన తర్వాతే పెళ్లి డేట్ అన్ని ఫిక్స్ అవుతుంది కానీ పెళ్లి డేట్ టైంలో కూడా పెళ్లి పెళ్లిపెట్ల మీద కూడా పెళ్ళి అయిపోతుంది అంటే అక్కడ ఎందుకు సార్ తేడా అవుతుంది ఇది ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే ఆ ముహూర్తం ప్రభావం చూపిస్తుంది అనమాట పెళ్లి ముహూర్తం పెట్టినప్పుడు కూడా దానికి ఇదివరకు మనం చెప్పుకున్నాం లగ్నంలో ప్రాణదేశం ఉంటుంది అని చెప్పుకున్నాం అది ఇక్కడ ప్రముఖ ప్రాతి వహిస్తుంది అనమాట ఆ పండితులు పెట్టిన సిద్ధాంతులు పెట్టిన పెళ్లి ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం అన్నీ చాలా వరకు గ్రహాలు అనుకూలంగా చూసే పెడతారు ఒక ఐదు ఆరు గ్రహాలు నాలుగైదు గ్రహాలైనా అనుకూలంగా ఉండే ముహూర్తం పెడతారు ముఖ్యంగా గురువు శుక్రుడు అటువంటివి కానీ తొమ్మిది గ్రహాలు ప్రతి ముహూర్తానికి అనుకూలం కావు ఓకే మూడు రెండు గ్రహాలు నాలుగైదు గ్రహాలు దానికి ప్రతికూలంగానే ఉంటాయి ఆ ప్రతికూల గ గ్రహాలు ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి వాటి పవర్ ఎక్కువగా ఉంటే ఇక అప్పుడు ఇటువంటి అవాంతరాలు వచ్చి పెళ్ళిళ్ళ పేటల మీదకి వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఆ ముహూర్తం టైంకి సూర్యుడు అనుకూలం కాదనుకోండి పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయి రాజు సమ రాజ దాండనంట రాజా అంటే ప్రభుత్వపరమైన ఇబ్బందులు మీరు ఇక్కడ ఎందుకు పెళ్లి చేస్తున్నారు పర్మిషన్ ఉందా ఎంతమందిని పిలిచారు ఎంతమందిని ఎందుకు వచ్చారు అనే అవతరాలు వస్తాయి చంద్రుడు దోషంగా ఉన్నాడు అనుకోండి ఆ అమ్మగారి తరఫున అత్తవారి తరఫున అమ్మగారి తరఫున లేకపోతే భోజనాల దగ్గర గొడవలు రావటం లేకపోతే వాటర్ కంటామినేషన్ అవటం అటువంటి సమస్యలు వస్తాయి కుజుడు ఆ లగ్న ఆ ముహూర్తానికి దోషంగా ఉంటే ఆ ట్రాఫిక్ జామ్లు అవటం ఆ సమయానికి రీచ్ అవ్వకపోవటం లేదా అక్కడ వచ్చిన బంధువుల్లో కయ్యాలు ఏర్పడటం వియ్యాల వారి కయ్యాలు అయిపోవటం అలాంటివి జరుగుతాయి అలాగే బుద్ధుడు అనుకూలంగా లేకపోతే వాళ్ళందుకే మేనమావా మేనత్తలు ఎవరు ఉండుంటారు వాళ్ళు ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చేసుకుందాం అనుకుంటారు వాళ్ళకి సార్ తెలియకుండా వీరు ఇంకో పెళ్లి చేసేస్తున్నారంటే వాళ్ళు వచ్చి ఆ టైంకి కొంచెం బాధలు పెట్టడం గొడవ పెట్టడం అటువంటివి జరుగుతుంది అలాగే గురువు చాలా వరకు అనుకూలంగా ఉంటాడు కానీ గురువు అనుకూలంగా లేనప్పుడు ఏం జరుగుతుందంటే సరైన పురోహితుడు దొరకడు పురోహితులంతా బిజీ అయిపోతారు మంత్రాలు లేని పురు పురోహితులు ఎవరిని వచ్చారనుకోండి సగం సగం పెళ్ళి అవుతుంది లేదా ముహూర్తం దాడిపోవటం అటువంటి ఇబ్బందులు వస్తాయి ఇంక శుక్రుడు అనుకూలంగా లేదనుకోండి మనం ఈ మధ్య వార్తలు ఎక్కువ ఉంటున్నాం పెళ్ళికూతురు కూతురు జంపు పెళ్ళికొడుకు జంపు వాళ్ళకి ఈ పెళ్ళి ఇష్టం ఉండదు ఆ టైంకి వెళ్ళాలి వెళ్ళిపోతారు ఇంకా ఆఖరి శని శని గ్రహం అనుకూలంగా లేకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు ముసలాళ్ళు కొంచెం మంచనబడి ఉన్నవాళ్ళు ఉంటుంటారు వాళ్ళు ఆ టైంకి గుటుకమంటారు శని అనుకోరుంది అప్పుడు దానికి ఆ పెళ్ళి ఆగిపోద్ది ఇంకా రాహు కేతువులు అనుకున్నాం లేకపోతే ఘోరం అన్నమాట యాక్సిడెంట్ అవ్వటం పెళ్ళిళ్ళకి వెళ్తుంటే యాక్సిడెంట్లు అయిపోయి చనిపోవటం లేదా వెళ్ళు వస్తుంటే చనిపోవటం అటువంటి ఘోరాలు జరుగుతాయి సో ముహూర్తం టైంకి శుభగ్రహాల పొజిషనే కాదు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మన ఇంట్లో ఎవరు ముసలాళ్ళు ఉన్నారు ఉన్నారు ఉన్నారనుకోండి ఆ పండితులు గారు చెప్పాలి సరేల పరిస్థితి ఉంది ఒకవేళ డౌట్ డౌట్లో ఉంది చూడండి అటువంటి టైం లేకుండా చూడండి అంటే అటువంటివి కూడా చూస్తారు ఆ ఆగ్రహం అనుకూలంగా ఉందా లేదా అనేది చూసి అటుకుంటూ కూడా చేస్తారు అంటే ఇప్పుడు మీరు చెప్పింది పెళ్ళికి ముందు సార్ అంటే పెళ్ళి అవ్వక ముందు వరకు లాస్ట్ సెకండ్ వరకు కూడా ఏదైనా జరగచ్చు వీటిని బట్టి అన్నారు కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా తర్వాత నిమిషం లేదా తర్వాత గంట తర్వాత రోజు తర్వాత ఏడాదో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు కానివ్వండి లేదా చనిపోవడం కానివ్వండి విడిపోవడం కానివ్వండి ఇవి కూడా జరుగుతున్నాయి కదా సరే పర్ఫెక్ట్ ముహూర్తమే కదా పెట్టేది ముహూర్తం ఉంటుంది ముహూర్త ప్రా ముహూర్త ప్రభావం నలభై ఎనిమిది గంటల వరకు ఉంటుంది నలభై రోజుల వరకు ఉంటుంది ఏదైనా సో నలభై రోజులు అందుకే ఇదివరకు కళ్యాణ కంకణం అనేవారు నలభై రోజుల ముందు ఈ వివాహ ప్రక్రియ అంతా స్టార్ట్ చేసేవారు అనమాట అప్పుడు కళ్యాణ కంకణం కట్టి ఆ కంకణం కట్టిన వారు బయటికి వెళ్ళకూడదు ప్రతి అడుగు టైం చూసుకునే వెళ్ళాలి అలాంటివన్నీ ఖచ్చితంగా పాటించేవారు అనమాట ఇప్పుడు ఈ తొందరపాటు హడావుడి జీవితంలో ఆ ఏదో టైంకి వచ్చి తాళి కట్టేస్తే చాలు అనుకునే ప్రయత్నంలో జరిగాయి ఇంకోటి ఏంటి ఆ టైంలన్నీ ఫాలో అవ్వకుండా వీళ్ళ మీద ప్రెషర్ పెట్టడం ఎవరు ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది ఆయన కాబో వెళ్ళిపోతాడు ఏదో చేసేసి పంపించండి అంటాం అటువంటిప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ ముందు మాట్లాడుకోకపోవటం అప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి అనమాట వీటికి ఉన్న రెమెడీ ఉంటుందా సార్ ఆ రెమెడీ ఉంటే ఇప్పుడు ఏం చేస్తారంటే పెళ్లి చేసేప్పుడు క్రతువు చేస్తారు హోమం చేస్తారు హోమం చేసి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో చెప్పి ఏ గ్రహాలు అనుకూలంగా లేవో ఆటి అవి కూడా ఏ ఏ గ్రహణం వ్యతిరేక స్థాన స్థితి గ్రహణం ఏకాదశి స్థాన ఫలితం సంప్రాప్తియామి అని చెప్తారు అంటే అన్ని గ్రహాలు ఏకాదశంలో ఉన్న ఫలితం ఇవ్వండి ఇచ్చుగాక అని హోమం చేస్తారు అనమాట అంటే ఏకాదేశంలో ఉన్న ఏ గ్రహమైనా మంచి చేస్తుంది ప్రతి లగ్నానికి ప్రతి ముహూర్తానికి ఏకాదేశంలో ఉన్న ఏ గ్రహమైనా మంచి చేయాలి చేస్తుంది అనమాట అందుకనే అక్కడ ఫిక్స్ చేస్తారు అన్ని గ్రహాలు ఏకాదశి స్థాన ఫలం ఇచ్చుగాక అని చెప్పి హోమం చేస్తారు ఆ హోమం చేసినట్టు ఈ దోషాలు కొంతవరకు పరిహారం సార్ అన్నిటికంటే ముఖ్యమైనది చాలా ఎక్కువగా వింటూ ఉంటాం దోషం అనేది వింటూ ఉంటాం దోషం ఉన్న అబ్బాయి దోషం ఉన్న అమ్మాయి అసలు సరే ఇది ఎంతవరకు నమ్మొచ్చు సార్ అది ఈ రాశి ఫలాలు ఈ గుణాలు చెప్పుకున్న అలాంటిది దోషం కూడా ఈ దోషాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చేశారు కుజుడు అక్కడే దోషం చేసేది అన్ని గ్రహాలు దోషం చేస్తాయి అన్ని గ్రహాలు మంచి చేస్తాయి వాళ్ళకు ఆ లగ్నాలు బట్టి ఉంటాయి కొన్ని కొన్ని లగ్నాల కుజుడు వ్యతిరేకి కొన్ని కొన్ని లగ్నాల కుజుడు శుభుడు అప్పుడు మంచి చేస్తారు ఒక్కొక్క లగ్నానికి పరిశీలించి వాళ్ళకి సప్తమాధిపతి ఎవరు కళ్యాణ కారకుడు ఎవరు ఎక్కడున్నారు ఏంటి అనేది పోషణ చూసుకోవాలి ఈ విషయంలో చూసుకుంటే ఈ సప్తమాధిపతి సూర్యుడు అనుకోండి సూర్యుడు శుభుడైతే ఆ భర్త కానీ భార్య కానీ వచ్చిన మనుషుల్ని రాజభోగాల్లో తెలుస్తారు నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు అదే సూర్యుడు వ్యతిరేకం అయిపోయింది దుర్భరం అన్నమాట డామినేటింగ్ టైప్ వైఫ్ ఆర్ హస్బెండ్ వస్తారు డిక్టేటర్ నేను చెప్పిందని కూర్చో నోరు ముసుగు చేయి అనే టైపు భర్త కానీ భార్య కానీ వస్తారు అలాగే చంద్రుడు అనుకోలే అనుకోండి ఇద్దరు చాలా ప్రేమగా ఉంటారు నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేవు ఉంటారు అది చెడిపోయింది అనుకో నువ్వు ఉంటే నేను నేనుంటే అది చంద్రుడు దోషం ఇంకా కుజుడు కుజుడు చెప్పుకున్నాం కదా ఈ రకమైన ఇదేంటంటే కుజదోషం అనేది పెళ్లి సమయానికి వర్తించదు అది చాలామంది చెప్పింది అలాగే కుజుడు కూడా కొన్ని కొన్ని స్థానాల్లో రెండు పన్నెండు ఏడు ఎనిమిది అటువంటి స్థానాల్లో కొన్ని లగ్నాలకే ఉంటేనే కుజదోష అనే వస్తుంది ఆ కుజదోషం కూడా ఎప్పుడు వస్తుంది ఆ కుజుడు ఆ టైంకి ఆ దశ వాళ్ళకి నడుస్తుంటే ఆ దోషం వస్తుంది లేదా ఆ టైం తర్వాత ఉంటే తర్వాత వస్తుంది ఆ టైంకి తర్వాత పరిహారాలు చేసుకోవచ్చు పెళ్ళప్పుడు కుజదోషం వర్తిస్తుంది అనేది అందరూ చెప్పింది ఇంకా బుద్ధుడు అనుకూలం లేడనుకోండి ఇద్దరు పెళ్ళప్పుడు మీరు మీ అగ్రిమెంట్లు మేము ఇస్తాం మీది ఇస్తామన్నా మేము ఇచ్చే ఇచ్చేది ఇది మీరు ఇచ్చేది అని అప్పుడు అప్పగ ఒప్ప ఒప్పందాలు ఉంటాయి కదా ఆ ఒప్పందాలు చేయని వీళ్ళకి గుర్తొస్తాయి మీ నాన్న బెంచ్ కారు కొనిస్తాను అన్నాడు కొనివ్వలేదు అని అంటాడు మీ వాళ్ళ నాకు ఒడ్డానికి పెడతానారా లేదని వీళ్ళు అంటారు అది అలాంటి సమస్యలు వస్తారు అది ఇద్దరు అనుకో బుద్ధుడు అనుకూలం అనుకోండి ఆ ఓకే మన ఇద్దరం జాగ్రత్తగా చేసుకుందాం ఇలా ఛాన్ చేసుకుందాం పిల్లల్ని ఇలా చేసుకుందాం అనే ఒప్పందానికి వస్తారు ఇంక గురుడు అనుకూలం కాదనుకోండి గురుడు చాలా వరకు అనుకూలంగా ఉంటాడు గురుడు అనుకూలం కాకపోతే ఏం జరుగుతుంది అంటే ఛాందసులైన భర్త భార్యలు వస్తారనమాట ఎక్కువ పూజలు తీర్థయాత్రలు ఈ భర్తను పట్టించుకోకుండా వెళ్ళిపోవటం లేకపోతే భార్యను పట్టించుకోకుండా తీర్థయాత్రలకని పూజలని పురస్కారాలని వెళ్ళిపోవటం అటువంటివి జరుగుతాయి అది ఇద్దరు అనుకూలంగా ఉన్నారనుకోండి వాళ్ళు సహధర్మం పాటించి చక్కగా సదాచారాలు పాటిస్తే దేవతారాధ పండిత పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోవటం అలాంటివన్నీ చక్కగా కాపురం చేసుకుంటారు ఇక శుక్రుడు అనుకూలంగా లేదనుకోండి ఆ మెరిటల్ బాండ్ ఫెయిల్ అయిపోవటం అక్రమ సంబంధాలు ఏర్పడటం అటువంటివి జరుగుతాయి అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే వీళ్ళిద్దరూ సుఖభోగాల్లో సుఖ సంతోషాల్లో తేలుతారు అనమాట హనీన్ ఇన్ ప్యారిస్ అట్లా వెళ్ళిపోతారు ఇంక శని శని అనుకూలంగా లేకపోతే ఏం జరుగుతుందంటే ముందు వియోగము విషాదమో విలాపము ఏదో ఒకటి వస్తుంది లేట్ మ్యారేజెస్ అవుతాయి సో లేట్ మ్యారేజెస్ అవటం లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవటం అది బలవంతంగా కావచ్చు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే వాళ్ళ వాళ్ళకూళ్ళో వీళ్ళ ఉండే అలా కలలేకపోవచ్చు అలాగే ఒకళ్ళు ముందు వెళ్ళిపోవచ్చు గతించిపోవచ్చు అలాగే విషాదం వియోగం అటువంటి వస్తాయి అదే శని అనుకూలమైతే వాళ్ళు తొంభై తొమ్మిది సంవత్సరాలకు కలిసి ఉండి పార్వతీ పరమేశ్వరులాగా పండు మొసళ్ళు అయిపోయినా చే ఒకళ్ళు పట్టుకొని చక్కగా ఉంటారు ఇంకా రాహుకేతులు అనుకోండి దుర్భరం అన్నమాట వాళ్ళు అనుకూలంగా లేకపోతే విపరీతమైనవి అక్రమ సంబంధాలు అనైతిక సంబంధాలు ఇటువంటి వస్తాం లేకపోతే కేతు అనుకూలంగా లేకపోతే అసలు పెళ్ళే వద్దని వైరాగ్యం పొందేసి సన్యాసులోకి వెళ్తారా అట్లా జరుగుతుంది ఇవన్నీ అన్ని గ్రహాలు దోషాలు చేస్తాయి అన్ని గ్రహాలు మంచి చేస్తాయి అప్పుడు మన లగ్నం ఏంటి వాళ్ళ ఇద్దరు లగ్నాలు ఏంటి ఆ లగ్నానికి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి అనేది చూసి దోషాన్ని చూసి దోష పరిహారం చేయాలి అప్పుడు చేసి ఇటువంటి బా బాధ ఉండదు మీరు చెప్పినంత లబరేట్గా చాలామంది చెప్పరు సరే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు తరం యువత యువకులకి కానీ లేదా తల్లిదండ్రులకు కానీ ఏం చెప్తారు ఇప్పుడు ప్రాజాపత్యం వివాహానికి ప్రాధాన్యత వచ్చింది ప్రాజాపంచంలో ఏం జరిగిందంటే తండ్రిది వధువు తింటుంది ఎక్కువ బాధ్యత పెట్టారు అప్పుడు ఏం చేశారు ఆయన అమ్మాయిని కంటాడు ఆమెకి అన్ని చేస్తాడు చదివిస్తాడు పెంచి పెద్ద చేస్తాడు మళ్ళీ ఆ టైంలో పెళ్లి చేసే టైంకి ఈ కట్నాలు కానుకలు అటువంటివి వస్తాయి ఇప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక జంట ఒక ఆడ మగ ఒక భార్య భర్త కలిసి ఉండడానికి ఐదు అంశాలు ప్రాధాన్యత వస్తాయి ఒకటి సఖ్యం రెండు సౌఖ్యం మూడు సంతానం నాలుగు సహచర్యం ఐదు సహధర్మం ఈ ఐదు వాళ్ళలో కలవాలి సఖ్యం అంటే ఫ్రెండ్షిప్ ఒకళ్ళొకరికి ప్రేమ ఏర్పడాలి ఫ్రెండ్షిప్ ఏర్పడితే సఖ్యం ఏర్పడి ప్రేమ వద్దీ వాళ్ళు కలిసి ఉంటారు దాని కారకుడు చంద్రుడు రెండోది సౌఖ్యం ఇద్దరు శారీరక సౌఖ్యాలు సరిపడా అనుభవించాలి దాని కారకుడు శుక్రుడు మూడోది సంతానం సంతానానికి కారకుడు గురుడు తర్వాత సహచర్యం ఇద్దరు కలిసి మనం బతకాలి మనం కలిసి కోఆపరేషన్గా ఇలాగ ఉండాలి అని ఒక అగ్రిమెంట్ రావాలి సహచర్యం సహధర్మచారిణి అంటారు అలాగే సహధర్మం పాటించాలి ఆ సహధర్మానికి కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయి మన హిందూయిజంలో ఏం జరుగుతుందంటే అగ్రిమెంటు బిట్వీన్ వరుడు అండ్ వధువు తండ్రి వీళ్ళిద్దరూ ఒప్పందానికి వస్తారనమాట ఈ అమ్మాయిని నీకు ఇస్తున్నాను వచ్చింది నాతి చరాతి అని అతను ఏం అడుగుతాడు నాతిచరామిని అతని చేత చేపిస్తారు ధర్మేచ అర్ధేచ కామేచ నాతి నాతిచరామి నేను అతిక్రమించను అనేది ప్రా ప్రామిస్ చేపిస్తారనమాట అది అది పాటించాలి అది పాటించడానికి కారకుడు బుధుడు నెక్స్ట్ సహధర్మం వీళ్ళు కాలం వరకు విడిపోకుండా సహగా సహ కలిసి బ్రతకాలంటే దాని కారకుడు శని వీళ్ళిద్దరూ ఎటువంటి అవాంతరాలు రాకుండా ఒకరి ముందు వెళ్ళిపోకుండా వియోగాలు రాకుండా విషాదాలు రాకుండా చెయ్యేవాళ్ళు ఉండేది చూసే గ్రహం సేనమాట ఈ ఐదు గ్రహాలైనా అనుకూలం అనేది చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళందరిలో కనీసం ముగ్గురు నలుగురు మూడు గ్రహాలను అనుకూలం ఉంటే అది ఫలిస్తుంది ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాము ఈ సఖ్యం సౌఖ్యం సంతానం వరకు చాలామంది ముందే అయిపోతుంది తర్వాత సహజీవనానికి వస్తున్నారు సహజీవనం కాదు కోలివింగ్ అది కోజీవనింగ్ కోలివింగ్ కాదు సహచర్యం కావాలి సహచర్యం సహధర్మం ఈ రెండు పాటించాలి ఈ రెండుకి కారకులు బుధగ్రహం గోశని గ్రహం అందుకోసం ఇప్పుడు పెళ్లి జరిగిందంటే మనకి ఈరోజు ముప్పై నలభై వరకు యవనలో ఉన్నంతసేపు భార్యాభర్తల మధ్య ఏమైనా ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటారు సరిపెట్టుకుంటారు తర్వాత యాభై సంవత్సరాల తర్వాత మన ముసలితనానికి వెళ్ళేప్పుడు మన పిల్లలు మనం విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎవరు మనకి సపోర్ట్గా ఉంటారు ఎవరు మనకి కావాలి అనేది చూసుకోవాలి అప్పుడు ఆ రోజు కోసం ఆలోచించి ఆ రోజు మనకు అనుకూలంగా ఉండే వాళ్ళని చూసుకుని పెళ్లి చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి నిలబడుతుంది అప్పుడు వాళ్ళకి ఎటువంటి అవాంతరాలు రాకుండా అది జరుగుతుంటుంది ఇప్పుడు పెళ్లి చేసుకునేవారంతా కనీసం అయ్యైనా చూసుకోండి సహ స ఇవన్నీ సఖ్యం సౌఖ్యం సంతానం ఎలాగో ఇంకా సహచర్యం సహధర్మం సహజీవనం కాదు సహచర్యం సహ సహధర్మం ఈ రెండింటికి అనుకూలించే గ్రహాలు చూసుకుని అప్పుడు వచ్చేలాగా పరిస్థితి చూసుకుంటే ఆ జీవితం అంతా చక్కగా నడుస్తారు ఇవన్నీ ఇవన్నీ చేశారు చాలా టైం టేస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించే చేస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఈ ప్రస్తుత తరంలో అందరూ ఎడ్యుకేషన్ పెరిగింది ఇప్పుడు అమ్మాయిలు కూడా మగవాళ్ళతో పాటు అబ్బాయిలతో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎకనామిక్ స్టాండర్డ్స్ వచ్చేసినాయి వచ్చేసినప్పుడు వీళ్ళు కూడా సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు వేతనాలు తీసుకుంటున్నారు మాకు కూడా సమాన హక్కులు అడుగుతున్నారు అది కరెక్టే ఇప్పుడు అబ్బాయిలకే భయం పట్టుకుంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే తర్వాత ఏం జరుగుద్ది ఉద్యోగం ఉంటుందో ఉండదు ఎటువంటి పరిస్థితులు వస్తాయి అనేది వస్తుంది ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి జరుగుతుంది ఒక తండ్రి ఉంటాడు ఒక అమ్మాయిని కన్నా తండ్రి అమ్మాయిని కూడా చాలా ఖర్చు పెట్టి చదివిస్తాడు చదివించి ఆయన ఒక శక్తికి మించే శక్తి కొలదో చదివిస్తారు చదివినప్పుడు ఆ ఖర్చు అంతా ఆయన భరించగలిగే పరిస్థితిలో ఉండొచ్చు లేదంటే లేకపోవచ్చు అప్పుడు ఏం జరిగింది వీళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత ఒక ఇద్దరు చెరువు లక్ష సంపాదించుకుంటున్నారు మేము అప్పుడు ఏం చెయ్యి పెళ్ళయింది కనుక నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు నీ జీతం అంతా నేను చెప్పినట్టే ఖర్చు పెట్టి అని అబ్బాయి అంటాం లేదా ఏమి కూడా అయింది కదా నువ్వు మీ అమ్మాయిలతో మాట్లాడుకో మనకు సంగతి చూడు అని అలా అంటాం అక్కడ ఈ భేదాలు వస్తున్నారు ఇవి ఎలా కాకుండా ఇద్దరు ఒక అగ్రిమెంట్కి ఒప్పందానికి వచ్చి ఇద్దరు జీతాల్లో సగం సగం వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోండి మిగతా సగం వాళ్ళ కుటుంబాల కోసం అనేది ఖర్చు పెట్టుకుంటే అప్పుడు ఈ ఇబ్బందులు రావు ఏ మనిషికైనా కావాల్సిన రెండు ఒకటి ఫైనాన్షియల్ కంట్రోల్ అండ్ ఎమోషనల్ కంట్రోల్ ఈ రెండు భార్యాభర్తల మధ్య పంచుకుంటే అప్పుడు ఏ ఇబ్బందులు చాలా 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 చక్కని విషయాలు చెప్పారు వాస్తవంగా మనకి ఎన్నో డౌట్స్ ఈ వివాహ విషయాల్లో ఉంటాయి సో ఇటువంటి పెద్దలు చెప్పే విషయాలను కనుక కొంచెం మనం జాగ్రత్త పడితే కనుక వివాహ బంధం చాలా దృఢంగా ఉంటుంది ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటే అమరావు కశ్యప్ గారు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఈ పిల్లల గురించి కానీ లేదా ముహూర్తాల గురించి కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే నేరుగానికి కాంటాక్ట్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ